టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో క్రిష్ జాగర్లమణి దర్శకత్వంలో నటిస్తున్న హిస్టారికల్ ఫాంటసీ ఫిలిం తో పోలిస్తే బాలీవుడ్ హిట్ పింక్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా నటించబోయే కథానాయికను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కొన్ని రోజుల క్రితం శృతి హాసన్ పేరు వినిపించింది. అయితే పవన్ సినిమాలో తాను నటించడం లేదని ఆమె స్వయంగా వెల్లడించింది. తర్వాత లావణ్య త్రిపాఠి పేరు వినిపించింది. ఇప్పుడు తమన్నా పేరు వినబడుతుంది. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో అతనికి జోడీగా తమన్నా నటించే అవకాశం ఉందట. ఇంతకు ముందు కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ తమన్నా జంటగా నటించారు. తర్వాత మరో సినిమా చేయలేదు. పవన్ సరసన పాత్ర అది ఓ పాట. రెండు మూడు సన్నివేశాలే కావడంతో తమన్నా ఎస్ చెప్పారట. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఏ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు బోని కపూర్లు నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, నివేద థామస్, అనన్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల వకీల్ సాబ్ లో న్యాయవాదిగా పవన్ గెటప్ లీక్ అయింది. ఆల్రెడీ సినిమాలో కీలకమైన కోర్ట్ రూమ్ సన్నివేశాలతో పాటు మరికొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు కొన్ని సీన్స్ తీస్తే సినిమా కంప్లీట్ అవుతుందట. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం.